ఈరోజు మన కృష్ణంరాజు గారు మనతో లేరు అనేది నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఆప్యాయమైనటువంటి ఆయన చిరునవ్వు, ఆ పలకరింపు ఇంకా నా చెవుల్లో ఉంది. ఆయన పిలుపు ఎక్కడున్నా ప్యార చాలా ఆప్యాయతగా, జయప్రద ఎలా ఉన్నావు అనేవారు. ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు పాత్రలు చేసి ప్రజల హృదయాల్లో ఆయన నిలిచిపోయారు. ఎప్పుడూ ఆయన ఆరోగ్యం బాగాలేదు అని తెలుసు, కానీ ఆయన హాస్పిటల్కి వెళ్ళడం రావడం జరుగుతుంది, కాబట్టి మళ్ళీ వచ్చేస్తారనే అనుకున్నాం అందరం కూడా. ఈరోజు ఆయన మనతో లేరు. ఆయన చేసినటువంటి పాత్రలు, కొన్ని చిత్రాల్లో నేను ఆయనతో కలిసి నటించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఒక తాండ్రపాపారాయుడుగా, ఒక కన్నప్పగా, ఒకటి కాదు ఎన్నో, ఒక రెబల్ స్టార్గా నిలిచాడు ఆయన. ఈరోజు నేను ఆయన్ని ఆయన ఇదే నిజం కాబట్టి మనమందరం కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి ఈ యొక్క చిన్నపిల్లలు వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని, సతీమణికి ధైర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణంరాజు గారు ఆయన నటుడుగా, రాజకీయవేత్తగా, కేంద్ర మంత్రిగా ఆయన ఎదిగినటువంటి ఆ ఎత్తులు, అది సాధ్యమైంది కాదు. ఆయన మచ్చలేని మహారాజుగా, ఆయన రారాజుగానే వెళ్ళిపోయారు. ఈరోజు ఇక్కడ ఈ విధంగా కలవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. నమస్కారం.